తరిమినపోరు జమాలను ఎలగావును నిజరాజులను తరిమినపోరు మాంచం తొరని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమగీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పొగలెక్కిన పొలికే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులిబిడ్డ భీమి రెడ్డి సమరానికి చమురాయే తల్లి చాకలి ఐలమ్మ ఆయుధమై అడుగేసే గారుట్లా కమలమ్మ पार्टी कार्यवर्ग सभ्यु अलगे जिला पार्टी कार्यदर्शि कोटि प्रसाद गारु अलगे कार्यवर्ग सभ्यु राष्ट्र सभ्यु वेद प्रजा संघ नायक सोदर सोदरी मारा अनेक अंश प्रस्ताव ओडि यात्र प्रधान उद्देश्य विवरी मुंना ओडि यात्र अंटे मन अंदर गता निमरी మనాడు నైజం గద్దించే పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలని బానిస సంకలను బతలు కొట్టాలని అయాని బాంచన్ కాల్ముక్తనే దురగతం పోవాలని ప్రజాస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణలో సైద పోరాటం వీచాం ఆ సైద పోరాటం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పల్లె పల్లెకు ప్రజల గుండెకాయగా నిలిచింది గుండెల్లో నిలిచింది ఆ పోరాటంతో 10 లక్షల ఎకరాల భూములు ఎర్రజెండా పార్టీ వచ్చింది 3000 గ్రామాల వింపు చేసింది అంతేకాదు తెలంగాణలో 4500 మంది ప్రాణాలు పోగొట్టుకున్న త్యాగాల పార్టీ పోరాట పార్టీ ఉద్యమ పార్టీ మరి ప్రజల పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా చెప్పాల్సినా ఈ పార్టీ ఆనాడు మనం పంచిన భూములకు కూడా ఇంకా ఈ ప్రభుత్వాల సర్టిఫికెట్ ఇయ్యే అలాంటి దుర్మార్గం సాగుతాం పోడు కూడా ఇయాల ఎక్కడైతే అటవి లేదో ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ మన ఎర్రజెండానే అంటే ఇంకా ఎర్రజెండా పార్టీలు కూడా ఉన్నాయి ఏదైనా మన ఎర్రజెండా పార్టీ ప్రధానంగా ఈ పోడు సాగుదారులకందరికీ కూడా అండగా నిలిచింది ఎర్రజెండాల పార్టీ మరి భూములను సద చేసుకొని లెవెల్ చేసుకొని ఆ భూములలో మరి వ్యాపారం చేసుకొని పంట పండించుకునే పరిస్థితికి వచ్చారు ఇవాళ వాళ్ళు మంచిగా ఏదో పంట పండించుకొని బతుకుతా ఉన్నారు అయితే అటవీశాఖ అధికారుల దాడులు విరిగిపోయినాయి ఆ నేపథ్యంలో 2004లో యూపీఏకు మద్దతు ఇచ్చినప్పుడు మా పక్షాలు ఏదైనా అటవీ భూములు అక్కడ చట్టం తీసుకురావాలంటే 2006లో అటవీ భూములు అక్కడ చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారంగా 2005 వరకు ఎవరు స్పాట్లో ఉంటే వాళ్ళకి ఆ భూములు వర్తిస్తాయి వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చేయాలి పట్టాలు ఇచ్చేయాలి కానీ పాలకు శుద్ధత లేదు నిర్లక్ష్యం చేశారు అందుకని మన పోరాటంతో వైఎస్ఆర్సీపీ గారు కదిలి అప్పుడు పోడు సాగుదారులకు అంటే పోడు భూములకు కూడా ఇక్కడ తెలంగాణలో 8 లక్షల ఎకరాలు ఉంటే 3 లక్షల 68 ఎకరాలకి ఆయన పట్టాలు ఇచ్చాడు మిగతా భూములకు ఇయ్యలే
అందుకనే మనం ఏం చేసాం అయ్యా మా పొడుబూరు